ఇప్పుడు మనం టమోటా ఎగ్ బజ్జీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థం 4 గుడ్లు, కరివేపాకు, ఆనియన్ 2, పుదీనా లైట్గా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 5, టమోటా. మళ్ళీ మా మసాలా మిక్సింగ్ ఉంది, అట్లే ఉంది. నేను ఏదేది వేయాలో అది మీకు చెప్తా. పొయ్యి అంటించుండాము, కడాయి పెట్టాము. ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఆవాలు వేయాలి. ఆవాలు ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. దాంతోపాటు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా కొద్దిగా ఒక 4 ఆకులు. ఇప్పుడు టమోటా వేసుకుందాం. వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి లైట్గా అట్లా కలపెట్టదాం. మిక్సింగ్ చేయాలి. లైట్గా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ దానికి తగినంత సాల్ట్. ఇప్పుడు కారపొడి వేసుకుందాం. టమోటా అన్నీ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న గుడ్డుని దాంట్లో ఇంచేసుకోండి. నాలుగు గుడ్డు వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే ఉండాలి, ఎందుకంటే అది కొంచెం గడ్లగడ్లగా వస్తుంది. అప్పుడు మనం కలిపితే దానికి బాగుంటుంది. రోటీకి దాబాలో చేసుకున్నట్లు చేస్తూ ఉన్నాం. టమోటా ఎగ్ బజ్జీ రెడీ అవుతూ ఉంది. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని దింపి పెట్టేయాలి. ఫ్రై అవుతూ ఉంది. ఈ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న కొత్తిమీర దాని మీద వేసి అట్లే దింపి పెట్టుకుందాం. ఇలా పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంది. చూడండి, అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దింపి మనం పెట్టుకుందాం. మిక్సింగ్ చేసుకుందాం. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.